Hi guys, welcome back to my channel. Here is my Mexican dinner. Konni ingredients, many varieties. 1.5 cup black beans, 1.5 cup pinto beans. Rendu beans ni baga kadigesi, oka 2 gantalu nanabettukondi. Ippudu nanabettukunna beans ni instant pot lo bean mode lo medium heat paina 30 nimshalu udikinchali. So first cilantro rice, then kavalsina padarthalu. Sannaga cut chesukunna kottimira, ekkune kavali. Ok green nimmakaya leda yellow nimmakaya. Annam vandukoni 1:2 water toni manchiga fork toni fluffy ga chesukovali rice ni. Ippudu fluffy ga chesukunna rice lo cut chesukunna kottimira ఉప్పు కలుపుకోవాలి మన సిలాంట్రో రైస్ రెడీ ఎంత సింపుల్ కదా మన సెకండ్ ఐటమ్ 2 బీన్ సలాడ్ అండ్ దాని ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం మినీ కలర్డ్ స్వీట్ పెప్పర్స్ లేదా కలర్డ్ క్యాప్సికమ్ స్వీట్ పెప్పర్స్ లేదా కలర్డ్ క్యాప్సికమ్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్న స్వీట్ ఆనియన్స్ ఆర్ విడాలియా ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ ఆఫ్ ద కుక్డ్ బీన్స్ వేసుకొని క్యాప్సికమ్స్ స్వీట్ పెప్పర్స్ కూడా వేసుకోవాలి అందులోనే ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో నిమ్మకాయ పిండి ఉప్పు మిరియాల పొడి వేసి మంచిగా కలపాలి మన ఎంతో రిఫ్రెషింగ్ 2 బీన్ వెజ్ సలాడ్ రెడీ మన థర్డ్ ఐటమ్ రీఫ్రైడ్ బీన్స్ బరిటో కోసము అది ఎలా చేయాలో చూద్దాం ఒక 5-6 వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బిర్యానీ ఆకు ఆర్ బే లీవ్స్ పొడైనా ఆకైనా ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ సాటే మోడ్లో పెట్టి బటర్ గార్లిక్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించిన బీన్స్ లో హాఫ్ ఇన్స్టెంట్ పాట్ లో వేసుకొని సాటే మోడ్ లో బాగా మ్యాష్ చేసుకుంటూ కుక్ చేయాలి ఇప్పుడు మ్యాష్ చేసిన రీఫ్రైడ్ బీన్స్ ని ఇలా టార్టియా బేక్ చేసుకొని దానిపైన పెట్టుకొని షెడ్డర్ చీజ్ టొమాటోస్ సర్వ్ శ్రీరాచా వేసుకోవాలి అందులోనే అవకాడో స్లైసెస్ అండ్ డైస్డ్ ఆనియన్ వేసుకుంటే మన ఫస్ట్ వర్షన్ రెడీ ఈ బరిటో వర్షన్ లో బేక్డ్ టార్టియా పైన టూ బీన్ సలాడ్ టొమాటోస్ ఆనియన్స్ ఫెటా చీజ్ సౌర్ క్రీమ్ శ్రీరాచా సాస్ అన్నీ వేసుకొని ర్యాప్ చేసుకోవాలి ఇప్పుడు మెక్సికన్ పిజ్జా అండ్ దాని ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ కార్న్ టోస్టడాస్ ఇవి వాల్మార్ట్లో అలా దొరుకుతాయి ఒక కార్న్ టోస్టడో పైన ఇందాక మనం చేసుకొని ఉంచుకున్న రీఫ్రైడ్ బీన్స్ స్ప్రెడ్ చేసి ఎయిర్ ఫ్రయర్లో 1-2 మినిట్స్ 370 పైన బేక్ చేయాలి ఈ ఎయిర్ ఫ్రైడ్ టోస్టడో పైన ఆనియన్స్ టొమాటోస్ సౌర్ క్రీమ్ శ్రీరాచా సాస్ వేసుకుంటే మెక్సికన్ పిజ్జా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్